విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 నెలల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. ఎన్ని స్టేట్ షోస్ ఇచ్చారు ఇప్పటిదాకా? అంటే ఐ మీన్ మీటింగ్స్ లో, పబ్లిక్ మీటింగ్స్, అలా గాస్పల్ మీటింగ్స్ లో చాలా వాడానండి. నాకు గుర్తులేదు కానీ, బట్ యూజువల్ గా మా వెళ్ళిన చోట చాలా రూరల్ ప్లేసెస్ కి వెళ్ళాను. ఎక్కువ వెళ్ళిన రూరల్ ప్లేసెస్ కి చాలా చాలా బాగా అనిపిస్తుంది పబ్లిక్ మీటింగ్స్ లో. యాక్చువల్ గా నాకు స్టేజ్ ఫియర్ అండి చాలా. నేను కళ్ళు మూసుకొని పాడేయటమే భయం వేసినప్పుడు, ఎవరు లేరు అనుకుంటాను ముందు కళ్ళు మూసుకుంటారంటే. తర్వాత ఏంటంటే కొంచెం అలవాటు అలవాటు పడ్డాను. ఓకే, ఫస్ట్ భయం వేసేది. సో ఇప్పటికి 100లో ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీరు ఊహించినట్టుగా ఎక్కడికన్నా వెళ్ళి అలా పర్ఫామ్ చేసిన సందర్భం? కొన్ని వేల మంది ముందు పాడటం. ఓకే, అయితే నాకేమనిపిస్తుంది అంటే వేల మంది ఉన్నా చాలా కొద్ది మంది ఉన్నా సరే, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అన్నమాట. మన పని మనం చేయటం. బట్ అది ఎంత మందికి రీచ్ అవుతుంది అనేది వేరే విషయం. అంటే డైరెక్ట్ గా చూసినప్పుడు అన్ని వేల మంది కనబడతారు. మీరు మైక్ ముందు పాడితే కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు, అది కనిపించదు కాబట్టి. బట్ ఏది మీరు కంఫర్ట్ గా ఫీల్ అవుతారు, మైక్ ముందు జస్ట్ స్టూడియోలో పాడడమా, వేల మంది ముందు పాడడం? కొన్ని సంవత్సరాలుగా స్టూడియోలో పాడటం అలవాటు కదండి. స్టూడియో అంటే ఏముంది, 4 గోడల మధ్యన పాడటం. సో అది చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది నాకు. పబ్లిక్ ని ఫేస్ చేయాలంటే చాలా కాన్షియస్ గా అనిపించడం. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలోనంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉన్నప్పుడు మనం పాడగలమా లేదా, పబ్లిక్ ని ఫేస్ చేసినప్పుడు రకరకాల ఫియర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది మనం చేయగలమా లేదా, అవి వెనక్కి లాగేస్తాయి. దేవుని కృప కూడా ఉండాలండి. అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటా స్లోగా దాన్ని కూడా ఓవర్కమ్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఒక ప్రశ్న అడుగుతాను నిస్సి గారు, ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు ఒక పాట పాడడానికి? ఇది చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు మీరు. నేను ఏంటంటే గాస్పుల్ సాంగ్స్ పాడటానికి కమిట్ అయ్యానండి. దేవుని కోసం పాడాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి అనేది వెన్ ఐఎమ్ కమిటెడ్, అందరికి అవైలబుల్ గా ఉండడం నాకు ఇష్టం. సో కొంతమంది ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. అలా ఇస్తానని చెప్పి ఎవరైనా ఇవ్వని సందర్భాలు ఉన్నాయా? ఉంటాయండి, కొన్ని ఉంటాయి. ఎవరు యూజువల్ గా ఉండదు, బట్ ఉన్నప్పటికీ కూడా ఇంకంతే నెక్స్ట్ సాంగ్ దాని గురించి మరి ఆలోచించకూడదు. మళ్ళీ వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వడం అలా చేస్తా ఇస్తాను. ఓ మై గాడ్, మనకి క్షమించాలి కదండి మనం. అది మాత్రం విన్నాను. ఏమో వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది కూడా ఆలోచించాలి ఒక్కొక్కసారి. బాగా బాధ అనిపించిన సంఘటన ఏదైనా ఉందా ఇప్పటికీ తలుచుకున్నా రే అని అనిపించేది లైఫ్ లో? లైఫ్ లో బాధ ముఖ్యంగా నా నేచర్ ఏంటంటే చాలా లైట్ గానే, లైట్ మైండెడ్ అండి. ప్రతిది హార్ట్ తీసుకొని బాధపడి ఉండదు. అదృష్టవంతులండి, మామూలు అదృష్టవంతులు కాదు నిజంగా. చాలా మంది ఏంటంటే జరగగానే అబ్బా ఎందుకు జరిగింది అది ఒకటి. ఆ ఘటన జరిగిపోయి ఒక నెల రోజులు ఇలా గడిచిన తర్వాత అప్పుడు అలా అయ్యింది కదా ఆ బాధ, ఇంకా ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. అది చాలా. ఇప్పుడు ఎక్కడైనా ఒక మాట పడ్డాం అనుకోండి, అది పీక్తూ ఉంటుంది మనసు. మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు మరి దాన్ని? ఇంకా నేను ఎలా అనుకుంటానండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా పాట మనం పాడుతూ ఉంటాం, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అప్పుడప్పుడు. మనుషులు అందరూ ఏంటంటే ప్రైజెస్ కి ఇష్టపడతాం, పొంగిపోతాం ఎవరైనా సహజం. ఎవరైనా ఒక మాట బాగాలేదు అన్న, ఒక మాట నింద వచ్చింది అనుకోండి బాధ అనిపిస్తుంది యూజువల్ గా. కానీ నాకేంటంటే నాకు దేవుడి ఇచ్చిన భాగ్యం ఏమో, అది దేవుడి ఇచ్చిన గిఫ్ట్ ఏమో, దాని నుంచి వెంటనే బయటపడిపోతాను నేను, మళ్ళీ నార్మల్ అవడం. మేబీ మ్యూజిక్ కేనేమో కారణం. చాలా అదృష్టవంతులు మీరు. నిస్సి గారు, మీ ఓన్ కంపోజిషన్ లో సాంగ్ పాడండి ఇప్పుడు. నేను రీసెంట్ గా లాస్ట్ గుడ్ ఫ్రైడే ఒక పాట చేశానండి. నింగి నేలా నడుమ వ్రేలాడదీసింది నా దోషమే యేసయ్యా, నిలువు నాయిలలోన నిను సిలువ వేసింది నా పాపమే యేసయ్యా, మోయలేని మ్రాను మోచావ నా కొరకు మన్నించుమో యేసయ్యా, నింగి నేలా నడుమ వ్రేలాడదీసింది నా దోషమే యేసయ్యా, నీ త్యాగ బంధమే నా క్షమకు కారణం
నీ సిలువే చాలునయ్యా, నీ యాగ ఫలితమే నా మోక్ష భాగ్యము, నీ ప్రేమే చాలునయ్యా, నా విలువే మారేనయ్యా, నా శాప భారమును నీ పైన మోపాను, కలుషాత్ముడను నేనయ్యా. మీరు వెళ్ళిపోతున్నారు వేరే లోకానికి, మమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతున్నారు. గుర్తు చేసుకున్న గుజ్బంప్స్ వస్తాయి ఎలా అని, మన చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము అసలు. ఈ జర్నీలో ఇప్పటి వరకు బెస్ట్ సపోర్ట్ నాకు అందింది అని అనిపించే పర్సన్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో? అవునండి, యాక్చువల్గా ముందంతా మా పేరెంట్స్ సపోర్ట్ అండి, మా నాన్నగారు అమ్మగారు, వారి సపోర్ట్ లేకపోతే అసలు వారి ఎంకరేజ్మెంట్ ఇనిషియల్ గా నాకు ముందు పడిన ఆ పునాదే చాలా గట్టిది. తర్వాత నేను హైదరాబాద్ వచ్చాక సిల్వర్ ఓక్స్ స్కూల్లో సపోర్ట్ ఎంకరేజ్మెంట్, తర్వాత ఇప్పుడు మెయిన్ సపోర్ట్ నా వైఫ్ అండి. తనను సపోర్ట్ లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళలేను, ఏం చేయలేను. నేను పేరండి సారా సుధా. సారా సుధా, తన సపోర్ట్ ఉంది ఎప్పుడు, తనకి నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను ఈ విషయంలో. దేవుడు అంత మంచి వైఫ్ని ఇచ్చాడు, నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి సారా గారికి. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ అ వుమన్ బిహైండ్ అంటారు కదా. నేను ఇన్ని తిరిగినా ఎక్కడికి వెళ్ళినా తన ఇల్లు చక్కగా చూసుకుంటుంది. నా గురించి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎక్కువ దూరం వెళ్తారా అండి? రూరల్ ప్లేసెస్ వెళ్తా ఉంటాను ఎక్కువ. అప్పుడు ఇంకా పిల్లల్ని చూసుకోవడం బాధ్యత అంతా వారిది. అవునండి, చాలా. ఏమంటారు ఇలా వెళ్ళేటప్పుడు వారి ఫీలింగ్ ఏం చెప్తారు? ఎక్కువ నాకైతే ఇంట్లో ఉండటం ఎక్కువ ఇష్టం అండి, పిల్లలతో. నాకు ఫ్యామిలీ ఫస్ట్ అండి ఎప్పుడైనా. ఓకే, పిల్లలతో ఉండటం, ఫ్యామిలీతో ఉండటం, కానీ తప్పదుగా వెళ్ళాలి. మరి తన సపోర్ట్ లేకపోతే ఎక్కడికి ఏమి చేయలేం, చేతులు కట్టేసినట్టే ఇంకా. సో ఇంత ఫ్రీగా వెళ్ళొస్తున్నానంటే ఓన్లీ థింగ్, నిజంగానే వైఫ్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా. అటు అంటే అటు ఫీమేల్ కూడా అంతే. అవునండి, హస్బెండ్ సపోర్ట్ ఉంటే. అవునండి, సపోర్ట్ ఉండాలి డెఫినెట్లీ. దేవుడు అంత ఇది చేసి బంధాన్ని కలిపాడుగా, మరి దేవుడు అందుకే. అవును, దేవుడు ఇచ్చిన బంధమే అది కాబట్టి. రైట్, పిల్లలండి? ఇద్దరు పిల్లలండి. ఏం చదువుతున్నారు? పాప రీనిక థర్డ్ గ్రేడ్ చదువుతుంది ఇప్పుడు. ఓకే, బాబు రోనిత్ సెకండ్ గ్రేడ్ చదువుతున్నాడు. పిల్లలు కూడా పాటలు పాడటం నేర్చుకుంటున్నారా? వాళ్ళకి ఇష్టం, ఇంకా నేర్చు, ఇంకా సిస్టమేటిక్ లెర్నింగ్ ఇంకా లేదు కానీ వాళ్ళకి కూడా ఇష్టమే, వింటా ఉంటారు. నేను అప్పుడప్పుడు నేను పాడుతున్నప్పుడు వింటారు వచ్చి. ఇంకా కొంచెం సిస్టమేటిక్ లెర్నింగ్ కూడా వాళ్ళకి నేర్పించాలని ఉంది, తలంపు ఉంది. మీరు ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తారండి ఇంట్లో? అంటే వాయిస్ ప్రిపరేషన్స్ కావచ్చు, అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి సింగర్ వాయిస్. అసలు చల్లటం ఏం తీసుకోవద్దు, ఐస్ క్రీమ్ లేదు. నేనైతే పాటించను. ఓకే, కూల్ వాటర్ అయితే తాగను కానీ, బట్ ఐస్ క్రీమ్స్ తింటారా? ఏది నచ్చితే తింటాను ఫుడ్. కానీ కొంతమంది ఇలా రిస్ట్రిక్షన్ అని పెట్టేసుకుంటారు, హాట్ వాటర్ మంచిది, అది కూడా మంచిది. ఇప్పుడు వచ్చే జనరేషన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు చాలా మంచి టాలెంటెడ్ సింగర్స్ వస్తున్నారండి, కొంచెం పేరు రాగానే వాళ్ళు లెర్నింగ్ వదిలేస్తున్నారు. అంటే లెర్నింగ్ నేర్చుకోవాల్సింది ఇంకా. ఇప్పుడున్న ఈ సంగీతం అనేది మహాసముద్రం, ఎంత నేర్చుకున్నా. అవునవును, అది నిజం. మనకి రికగ్నిషన్ వస్తుంది, అది ఆటోమేటిక్గా మన పని మనం బాగా చేస్తుంటే వస్తుంది. కానీ ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది కూడా కొంతమందికి, యూజువల్గా మనకి వెంటనే ఒక రోజులో పేరు వచ్చేయాలి, రెండు రోజులు కదా. ఇవాళ రోజుల్లో నిజంగా చూస్తున్నాం అండి అలాంటివి. కొంచెం సంగీతం నేర్చుకుంటారు, కొంతమంది డిగ్రీస్ కూడా కంప్లీట్ చేస్తారు, అందుకుంటారు. బట్ ఆ తర్వాత నేర్చుకున్నాం కదా చాలు అని అనిపించేసి. ఎప్పుడు చాలు అనుకోకూడదు, ఈ సంగీతం లైఫ్ టైం లెర్నింగ్ అండి, ఇది జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. విద్యార్థిగా ఉండాలి ఇప్పుడు, నిత్య విద్యార్థి. మనం ఎప్పుడైతే నేర్చుకున్నాం ఇది, ఇంకా మనం ఇంకేం అంతా వచ్చి మనకు అనుకున్నాం అనుకోండి, ఇంకా ఆ రోజుతో మనం ఇంకేం చేయలేము. సో ఇంకా లెర్నింగ్ అనేది ఆపొద్దు అంటే ఆపొద్దు. నేను ఇప్పుడు వచ్చే సింగర్స్ కి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోమని సజెస్ట్ చేస్తాను. వావ్, ఓకే, నేర్చుకోవాలి. నిజమేనండి, చాలా వాటిలో ఉపయోగపడుతుంది. అవునవును,
ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే ఈ సింగర్స్ లో మీకు నచ్చిన వాళ్ళు వీళ్ళు బాగా పాడుతున్నారు అన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు క్రిస్టియన్ డివోషనల్స్ అయితే చాలా మంది ఉన్నారు. అవును, సింగర్స్ చాలా మంది వస్తున్నారు, ఇష్టపడే సింగర్స్ ఉన్నారు. అందులోనూ ఇప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ అని అనగానే ఇంతకు ముందండి కొన్ని వాయిద్యాలే పర్టికులర్ గా ఉండేవి. నాచురల్ గా మనం ఇప్పుడు చర్చ్ లో వింటున్నప్పుడు ఎలా అనిపిస్తాయి, ఊర్లలో చర్చిల దగ్గర పాడుతూ ఉంటారే, అంటే ఎక్కువ ఎక్విప్మెంట్ అలా ఏం ఉండదు, అంటే ఎక్కడ మిక్సింగ్ అలాంటివి ఏం లేకుండా స్వచ్ఛంగా తబలా అంటే ఆ తబలా వినపడుతుంది, కీబోర్డ్ అంటే కీబోర్డ్ వినపడుతుంది, ఆ వాయిస్ వినపడుతుంది, అన్ని దేనికదే వినిపిస్తాయి కదా. ఇది ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు మిక్సింగ్ వచ్చాయి, రకరకాల ఇన్స్ట్రుమెంట్లు వచ్చేసాయి, అంటే కొంచెం ధోరణి మారిపోయింది అని చెప్తున్నారు. ధోరణి మారింది కానీ మళ్ళీ ఇప్పుడు మార్పు వస్తుందండి. అవునా, ఇప్పుడు చూసారా చాలా మంది, ఇప్పుడు కమలా గారు నాకు ఈ మధ్యన చేస్తున్న పాటలు చాలా ఇష్టపడుతున్నాను నేను, చాలా నేను అడ్మైర్ చేస్తాను. చక్కగా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఆయన వాడతారు, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఆయన ఇన్స్ట్రుమెంట్ తో పలికిస్తారు ఆయన చక్కగా ఆ భావాన్ని. ఫ్లూట్ అంటే ఆ ఫ్లూటే వినపడుతుంది, తబలా అంటే ఆ తబలానే. అంటే మధ్యలో కొంత మారింది. మిక్సింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆడియో మిక్సింగ్ అనేది మిక్సింగ్ ఇంజనీర్స్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ విషయం తెలియదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎన్నో ఉంటాయి. సౌండ్ టెక్నాలజీ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. ప్రతిదీ వినిపించాలంటే ఆ సౌండ్ ఇంజనీర్ చక్కగా దాన్ని ప్రతిదీ వినిపించేటట్టు అంత చక్కగా మిక్స్ చేయాలి, అప్పుడు మనకి అంత నేచురల్ ఫీల్ కలుగుతుంది అన్నమాట. సో మంచిదే అంటారు, మార్పు వచ్చినా మార్పు వచ్చిందండి, మార్పు వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు మనం పాత పాటలు వినేవాళ్ళని కదండి, అవును, తర్వాత ఇప్పుడు మళ్ళా కూడా అంత మాధుర్యం అంత మెలోడీ ఇప్పుడు కూడా వస్తున్నాయి అనేక పాటలు వింటున్నాం కదా. నిసి గారు లాంటి సింగర్స్ పాడుతున్నప్పుడు అంటే ఆ మాధుర్యం ఎక్కడికి పోలేదు ఉంది అని అనిపిస్తుంది. ఉంటుంది, ఉంటుంది, ఉండాలండి. లిరికల్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్ వింటా ఉంటాను నేను, చాలా అప్రిషియేట్ చేస్తాను. మంచి సాహిత్యం వస్తుంది పాటలు ఏంటంటే మంచి సందేశం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో హ్యాపీ అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు ఆ సంతోషమే, బట్ నిజంగా మమ్మల్ని వేరే లోకంలోకి తీసుకువెళ్ళిపోయారు మీ పాటలు. నాకు కూడా చాలా సంతోషం. మీరు తిట్టుకోవద్దు నన్ను, నన్ను మీరు చాలా కంఫర్టబుల్ గా ఉంచారు. థాంక్యూ. మీరు తిట్టుకోవద్దు నన్ను. చివరిగా నాకు ఇంకొక సాంగ్ కావాలి ప్లీజ్. ఓకే ఓకే. ఎస్ నిసి గారు, యా మీరు రెడీగా ఉన్నారు నాకు అర్థమైపోయింది. ఫైనల్ సాంగ్ అదిరిపోవాలంటే. ఓకే అండి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను, దేవా ఎల్లప్పుడు నే పాడెదను. సూపర్ అండి, అసలు థ్యాంక్ యూ, చాలా చాలా బాగుంది. ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, ఇంకా తీరని కోరికలు అంటే ఏమన్నా మిగిలిపోయాయా? తీరని కోరిక నిజంగా లేవండి, నాకు చాలా తక్కువ కోరికలే లేవు అసలు. ఇలాగ జీవితం దేవుని పాటలు పాడుతూ ముందుకెళ్తే చాలా అనుకుంటాను. లెక్కించలేని స్తోత్రములు అన్నారు కదా, అన్ని పాడగలగాలి. దేవుడి ఇచ్చిన బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించడం, ఈ ఊపిరినంత వరకు దేవుని స్తుతించడం. చాలా బాగా చెప్పారండి. ఇట్స్ సో సో నైస్ టాకింగ్ టు యూ. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తాం, బట్ దేనికదే స్పెషల్ నిస్సీ జాన్ గారితో ఇంటర్వ్యూ, వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.